పనసతొనలు 4, కండెన్స్డ్ మిల్క్ 200 ml, క్రీమ్ 200 ml. ఓకే, సో యాజ్ యూజువల్ ప్రాసెస్. కాకపోతే ఇక్కడ ఉన్న డౌట్ ఏంటంటే, మనం పనసతొనలు తీసుకున్నాం కదా, ఇప్పుడు దాన్ని ఏం చేస్తారు? సో దాన్ని మనం రెండు విధాలుగా వాడుకోవచ్చు. ఏదర్ మనం ఈ పనసతొనల్ని ముక్కలుగా కట్ చేసి గ్రైండర్లో వేసి ప్యూరే చేసుకుని ఆ ప్యూరీని ఇందులో యాడ్ చేసుకోవచ్చు ఐస్ క్రీమ్ బేస్లో. ఓకే, లేదు అంటే ఫైన్గా చాప్ చేసుకుని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏది బాగుంటుంది? అది ఇండివిజువల్ చాయిస్ అన్నమాట. సో ఇలా కూడా చేసుకోవచ్చేమో కదా. సో మొత్తం ప్యూరీ చేసి వేసి కొంచెం కొంచెం ఫైన్ గా చాప్ చేసి అట్లా సెమీ కూడా వేసుకోవచ్చు. వేసుకుంటే కూడా, సో ఆల్మోస్ట్ ఫైన్ చాప్ చేస్తే ఆల్మోస్ట్ అలాగే అవుతుంది. మనం ఫైన్ చాప్ చేస్తే ఇందులో కొంచెం ప్యూరీ లాగా తయారవుతుంది. చాప్ చేసేటప్పుడు కొన్ని లైట్ లైట్ గా పీసెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఫ్లేవర్ అనేది ఎంటైర్ ఐస్ క్రీమ్ లోకి మిక్స్ అవుతుంది. అట్ ది సేమ్ టైం తినేటప్పుడు పనసతోనలు తిన్న ఫీలింగ్ కూడా వస్తుంది. అవసరం లేదు, ఎందుకంటే న్యాచురల్ జాక్ ఫ్రూట్ యూజ్ చేస్తున్నాం కాబట్టి పెద్దగా మనకి ఎసెన్స్ కానీ అదర్ ఇంగ్రీడియంట్స్ కానీ అవసరం ఉండదు. లేదు మీరు వెరైటీ ట్రై చేసుకోవాలనుకుంటే దీంట్లో కొంచెం అదర్ ఫ్లేవర్స్ యాడ్ చేసుకోవచ్చు, లైక్ సినమన్ కానీ లేదా అదర్ స్పైస్ లైక్ క్లోవ్స్ కానీ అట్లా ఏమైనా ఫ్లేవర్ కాంబినేషన్స్ ట్రై చేయవచ్చు. బట్ ఈరోజు మనం చేసుకునేది ప్లెయిన్ జాక్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో ఫస్ట్ మనము జాక్ ఫ్రూట్స్ ని చాప్ చేస్తాం. సో దీనిలో సీడ్ తీసేసాను. చాలా చిన్నదిగా కట్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడే అయిపోతుంది ప్యూరీలా, ఆల్మోస్ట్ ప్యూరీ లాగే అవుతుంది. నేను ఇయర్ అసలు జాక్ ఫ్రూట్ తినలేదు, బ్యాలెన్స్ ఉండిపోయింది. సో ఇప్పుడు అది కూడా తీరు. ఇప్పుడు మనకు వచ్చే ఫ్రూట్స్ లో ఏ ఫ్రూట్ అయినా కూడా మనం ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేసుకోవచ్చా? ఎస్, ఫ్రూట్స్ అన్ని కూడా స్వీట్ గానే ఉంటాయి కాబట్టి, అంటే ట్రీట్మెంట్ ఆఫ్ ఫ్రూట్ వేరే ఉంటుంది. సో కొన్ని రాగా ప్రిపేర్ చేసుకోవచ్చు, కొన్ని కుక్ చేసుకుని చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ గ్వావా ఉంది అంటే జామకాయ. సో జామకాయ రాగే వేసుకునే కంటే కుక్ చేసుకుని ప్యూరీ చేసుకుని వేసుకుంటాం. సో కొన్ని లైక్ పనసపండు ఆర్ బనానా ఇట్లాంటివి డైరెక్ట్ ప్యూరీ యాడ్ చేసుకోవచ్చు. లైక్ మ్యాంగో ఇవేమి కుక్ చేసుకుని ప్యూరీ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో అట్లా లైట్గా స్టే ట్రీట్మెంట్ వైజ్ డిఫరెంట్ డిఫరెన్స్ ఉంటుంది. కానీ ఏ ఫ్రూట్ అయినా తయారు చేసుకోవచ్చు, ఈవెన్ వెజిటేబుల్స్తో కూడా తయారు చేసుకోవచ్చు. సో మీకు రాబోయే ఎపిసోడ్స్ లో చూపిస్తాను వెజిటేబుల్స్ తో కూడా ఎలా తయారు చేసుకోవచ్చు. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఉండిపోయింది అన్నమాట. సో ఇప్పుడు మన ఐస్ క్రీమ్ బేస్ ప్రిపేర్ చేసుకుని అందులో మనం చాప్ చేసుకున్న ఈ జాక్ ఫ్రూట్స్ ని యాడ్ చేసేసుకుని మనం ఫ్రీజింగ్ పెట్టాలి. ఓకే, సో ఐస్ క్రీమ్ అంటే ఎంత కష్టమో అనుకునే దగ్గర నుంచి ఇప్పుడు నితిన్ గారు మనకి ఐస్ క్రీమ్ అంటే ఇంతేనా అనిపించేలా చేసేసారు కదా, సింపుల్ సింపుల్ గా చెప్పేసి. ఇందులో మనం జాక్ ఫ్రూట్ చాప్ చేసుకుని యాడ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం థికెనింగ్ దీంట్లోనే అవుతుంది. సో జాక్ ఫ్రూట్ క్వాంటిటీ కూడా దెర్ ఇస్ నో హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్, అంటే ఇంతే యూజ్ చేయాలని ఏం లేదు. ఎక్కువ మీకు పనసపండు ఫ్లేవర్ బాగా ఇష్టం అనుకుంటే ఎక్కువ ఫ్రూట్స్ వేసుకోండి, లేదు కొంచెం మైల్డ్గా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. ఓకే, సింపుల్ అండి. ఇప్పుడు జనరల్లీ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ మేకర్ ఏం చేస్తుంది? ఐస్ క్రీమ్ మేకర్ వేసుకుంటే మీకు అంటే స్లో చర్నింగ్ అనేది అవుతుంది అన్నమాట. ఐస్ క్రీమ్స్ అనేవి ఒక టెక్నిక్ ఆఫ్ స్లో చర్నింగ్ ఉంటుంది. అంటే మనం ఫస్ట్లో చేసుకున్నాం అంటే మెల్లగా, అంటే ఎగ్ బీటర్ తోటి 1 స్పీడ్లో మెల్లగా బీట్ చేసుకోవాలి. అదేంటంటే టైం టేకింగ్ ప్రాసెస్, బట్ క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్ చాలా బెటర్గా వస్తుంది. మనం ఇప్పుడు ఫ్రీజ్ చేసేసుకుంటున్నాం కదా ఇమీడియట్గా, విప్ చేసుకుని ఫ్రీజ్ చేస్తాం. అదేంటంటే విప్పింగ్ అండ్ ఫ్రీజింగ్ ఒకటేసారి అవుతుంది అన్నమాట. సో దాంతో కొంచెం ఎలాస్టిసిటీ అండ్ అంటే ఆ బౌల్ అనేది ఫ్రీ ఫ్రోజన్ ఉంటుంది, ఆ పైన మెషిన్ అనేది లైట్గా మెల్లగా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఆ తిరగడంతో ప్రతి ఒక్క మాలిక్యూల్ ఆఫ్ ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అవుతుంది. ఫ్రీజ్ అవుతూ తిరగడంతో అది ఎక్కువ ఐస్ లాగా గట్టిగా అయిపోతుంది, అట్ ద సేమ్ టైం క్రీమీగా ఉంటుంది.
అంటే ఇప్పుడు మేకర్స్ ఐస్ క్రీమ్ మేకర్స్ అనే చిన్న చిన్నవి కూడా వచ్చాయి కదా, సో దాంట్లో కూడా సేమ్ ప్రాసెస్ నడుస్తుందా? సేమ్ ప్రాసెస్, అది మీ కళ్ళ ముందే ఇమీడియట్ గా అయిపోతుంది. అంటే హాఫ్ అన్ అవర్ వరకు వెయిట్ చేయాలి, ఇది ఏంటంటే 3-4 అవర్స్ బికాస్ ఆఫ్ ఫ్రీజింగ్. సో ఇది మనం ఇప్పుడు ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి ఫ్రీజింగ్. సో ఇది మనం ఈ మిక్సర్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాము. సో ఇది ఇప్పుడు ఒక 4 అవర్స్ వరకు ఫ్రీజ్ చేద్దాం. ఎక్కువసేపు పడుతుందా టైం దీనికి? అంటే మన రెగ్యులర్ టైమే కదా. ఓకే, క్రీమ్ అండ్ కండెన్స్డ్ మిల్క్ యూజ్ చేసే రెసిపీస్. సో 2-4 అవర్స్ అంటే మీరు ఫ్రీజర్ అండ్ వెయిట్ మీ వెయిటింగ్ టైం బట్టే అనమాట. అదే మీరు త్వరగా తినాలనుకుంటే 2 అవర్స్లో తినేయచ్చు, లేదు కొంచెం లేట్ అయినా గట్టిగానే తింటాను అనుకుంటే 4 అవర్స్ వెయిట్ చేయచ్చు. ఓకే, సో మనకున్న టైం కొంచెం తక్కువ కాబట్టి మనం 2 అవర్స్లోనే తీసి చూద్దాం. ఒకవేళ ప్రిపేర్ అయితే 2 అవర్స్, లేదనంటే ఒక 4 అవర్స్ మనం తీసుకోవాల్సి ఉంటుంది. బాగా ఐస్ క్రీమ్ ప్రిపేర్ అవ్వాలంటే 4 అవర్స్ అయితే బెటర్, ఎందుకంటే 2 అవర్స్ తర్వాత మళ్ళీ చెక్ చేసుకొని ఒకసారి మళ్ళీ బీట్ చేసుకొని, సో క్రిస్టల్స్ ఏమీ లేకుండా ఐస్ క్రిస్టల్స్ ఏమీ లేకుండా బీట్ చేసుకొని మళ్ళీ అగైన్ మళ్ళీ ఫ్రీజ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకా ఐస్ క్రీమ్ చాలా బాగా వస్తుంది అన్నట్టు. సో ఒక 2 అవర్స్ వెయిట్ చేద్దాం. జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్ కూడా రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్. సో జాక్ఫ్రూట్స్ పీసెస్ అవన్నీ చాలా చక్కగా కనిపిస్తున్నాయి, జస్ట్ లైక్ మనం బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ ఎట్లా కనిపిస్తుందో అట్లా అనిపిస్తుంది. ఇది వెరీ నైస్. జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్కి కావలసిన పదార్థాలు: పనస తొనలు 4, ఫ్రెష్ క్రీమ్ 200 ml, కండెన్స్డ్ మిల్క్ 200 ml. జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్ తయారు చేసే విధానం: ముందుగా ఒక బౌల్లో క్రీమ్ను బీట్ చేసుకోవాలి, అందులో కండెన్స్డ్ మిల్క్ను వేసి కలుపుకోవాలి. ఆ తర్వాత పనస తొనలను ఫైన్ చాప్ చేసుకుని ఐస్ క్రీమ్ బేస్లను కలుపుకొని ఒక టైట్ కంటైనర్లను వేసి 4 గంటల పాటు ఫ్రీజ్ చేసుకుంటే జాక్ఫ్రూట్ ఐస్ క్రీమ్ రెడీ.